అందరికీ నమస్తే. గుడ్ మార్నింగ్. ఈనాడు ఆంధ్రజ్యోతి సాక్షి మూడు ప్రధాన వార్తాపత్రికల్లో వచ్చిన వార్తలు, వాటి వెనక వాస్తవాలు, ఉద్దేశాలు, ఆ వార్తా కథనాలని జస్ట్ టచ్ చేసి అసలు ఎవరు ఏం రాశారు, ఎవరు ఏ ఏ టాపిక్ మీద ఎంత మేరకు కవర్ చేశారు, వాటిలో ఏమైనా తప్పులు ఉన్నాయా, నిజాలు అబద్ధాలు అభూత కల్పనలు ఏమైనా ఉన్నాయా అనేది చూద్దాం. సో మీ అందరికీ తెలుసు మన ఛానల్ టార్గెట్ మీ అందరికీ తెలుసు. సో సబ్స్క్రైబర్స్ ప్రస్తుతానికైతే 60,000 రీచ్ అయ్యాము. కొంచెం మీ అందరూ తలవ చేయి వేస్తే కనీసం 75,000 అయినా ఈ నెలాఖరుకు చేరుకుంటాం. ఈరోజు 8వ తేదీ, ఇంకో 22 రోజుల్లో 15,000 రావడం పెద్ద కష్టమేమీ కాదు. సో కంటెంట్ నచ్చిన వాళ్ళు, మన ఛానల్ డైలీ చూస్తున్న వాళ్ళు, ఈ వీడియో చూస్తున్న వాళ్ళు, కంటెంట్ నచ్చిన వాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్స్ పెంచే బాధ్యత తీసుకుంటారని ఆశిస్తున్నాను. ఆ ఒక్కటే మీరు చేసే నాకు పెద్ద చేసే పెద్ద హెల్ప్ అవుద్ది. సరే, ఇక మీ అభిప్రాయాలను కూడా కామెంట్ చేయండి. నేను ఏమైనా తప్పు చెప్పినా అటు ఇటుగా చెప్పినా మీ అభిప్రాయాలను కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ముందుగా బీసీ సభ నిన్న విజయవాడలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీ సభ పెట్టింది. జయహో బీసీ సభ. జయహో బీసీ అనే పేరు అయితే కొత్తది కాదు. గతంలో కూడా టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కూడా జయహో బీసీ సభ అనేది పెట్టారు. కాకపోతే నిన్న కొంచెం జన సమీకరణ గట్టిగా జరిగింది. సో ఓవరాల్గా ఆ జయహో బీసీ సభ ఏం రాశారు, ఎవరేం రాశారు, వాటి ఉద్దేశాలు ఏంటి, దానిలో జరిగిన లోపాలు ఏమిటి, ఇతర పత్రికలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ముద్దుగా పిలుచుకునే ఎల్లో మీడియాలో ఏం కవర్ చేశారు, టీడీపీ వాళ్ళు ముద్దుగా పిలుచుకునే బ్లూ మీడియాలో ఎలా కవర్ చేశారు, ఎంత మేరకు వాస్తవాలకు దగ్గరగా ఉన్నాయనేది చూద్దాం. ఈనాడు అయితే ఖాళీ కుర్చీలు, ఆ ఫోటోలు ఈ ఫోటోలు వేసి రంగరించారు శుభ్రంగా. ముందుగా మొదటి పేజీలోనేమో 16 నెలల్లో యుద్ధం, చంద్రబాబుకు 2024 ఎన్నికలే చివరవి, ఒంటరిగా ఎదుర్కొంటానని ఆయన ఎందుకు చెప్పలేకపోతున్నారు, ఆయన ఒంటరిగా ఎదుర్కొంటే మనకెందుకు, ఎలా ఎదుర్కొంటే మనకెందుకు. ఇప్పుడు బీసీల మీటింగ్లో చంద్రబాబు ఒంటరిగా ఎదుర్కోవాలని మనం అనాల్సిన పని లేదు కదా. బీసీలకు మనం ఏమిచ్చాం, ఏమిస్తాం, వాళ్ళు ఏమి ఇవ్వలేదు, వాళ్ళు ఎందుకు ఇవ్వలేకపోయారు, మనం ఎందుకు ఇచ్చాము, మన సక్సెస్ ఏంటి, మనం బీసీలకు ఏం చేసాం అది చెప్పాలి. చంద్రబాబు ఒంటరిగా ఎదుర్కొంటేందుకు, 10 మందితో కలిసి ఎదుర్కొంటే ఎందుకు, ఎలా ఎదుర్కొన్నా సరే మనం 175 కొడతామనే కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు. బీసీలకు 3.5 ఏళ్లలో 163,000 కోట్లు, 1.63లో లక్షల కోట్లు ఇచ్చాం, 82,000 మందికి పదవులు ఇచ్చాం. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పేదల సంక్షేమ వైకాపా విధానం, వైకాపా జయహో బీసీ సభలో ముఖ్యమంత్రి జగన్ వ్యాఖ్యలు, ఇది ఈనాడులో ఇచ్చారు. 16 నెలల్లో యుద్ధం అని ఇచ్చారు. అయితే బీసీ వేదిక మీద ఉన్న ప్రజాప్రతినిధుల ఫోటోలు, ఇక్కడేమో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్న ఫోటోలు ఇస్తూ నెక్స్ట్ పేజీలో జగన్ ప్రసంగం జనం పలాయనం అని ఈనాడులో ఒక ఖాళీ కుర్చీలు అవి ఇవి ఫోటోలు వేశారు. మీరు ఆ ఫోటోలు స్పష్టంగా చూడొచ్చు. జయహో బీసీ సభలో సీఎం జగన్ ప్రసంగించే సమయంలో కార్యకర్తలు వెళ్ళిపోవడంతో ఖాళీగా కనిపించిన కుర్చీలు, ఖాళీగా కనిపించిన కుర్చీలు అంట. అలాగే మద్యం గుట్కా ప్యాకెట్ల స్వాధీనం, అక్కడ సభకు వచ్చిన వాళ్ళకి మద్యం ప్యాకెట్లు గుట్కా ప్యాకెట్లు ఇచ్చారంట. సో జగన్ ప్రసంగం జనం పలాయనమని ఆసక్తికరమైన హెడ్డింగ్ ఒకటి పెట్టి ఈనాడులో సీఎం మాట్లాడుతుండగానే బయటకు వెళ్ళిపోయిన వైకాపా శ్రేణులు, మధ్యాహ్నం 1:30 వరకు భోజనాలకు నిరాకరణ, సీఎం ప్రసంగించే సమయంలో బయటకు వెళ్తున్న వారిని పోలీసులు అడ్డుకోవడంతో గ్యాలరీల పైకి ఎక్కి బయటకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న ప్రజలు, ఒకవైపు సభలో ఒకవైపు సీఎం ప్రసంగిస్తుండగా బయటకు వెళ్లేందుకు దారి పట్టిన కార్యకర్తలు, ఇలా ఈనాళ్ళలో మొత్తానికి జయహో బీసీ సభకు సంబంధించి ఓవరాల్ వ్యవహారాన్ని, మద్యం గుట్కా ప్యాకెట్లు ఇచ్చారు అది పంపిణీ చేశారని, అలాగే ఖాళీగా సీఎం ప్రసంగిస్తున్నప్పుడు కుర్చీలు చాలా వరకు ఖాళీ అయిపోయాయని, ఇవన్నీ కూడా ఈనాడులో ఇచ్చారు. అవి ఆ ఫోటోలు మీరు చాలా స్పష్టంగా చూడవచ్చు, జగన్ ప్రసంగం జనం పలాయనం అని. విజయవాడలోని ఇందిరాగాంధీ క్రీడా మైదానంలో వైకాపా ఆధ్వర్యంలో నిర్వహించిన జయహో బీసీ
మహాసభలో ముఖ్యమంత్రి జగన్ ప్రసంగిస్తున్న సమయంలోనే సగం ప్రాంగణం ఖాళీ అయిపోయింది. ఒకవైపు జగన్ ప్రసంగం సాగుతుండగానే కుర్చీలలోంచి లేచి జనం భారీగా బయటకు వెళ్ళిపోవడంతో వారిని ఆపేందుకు పోలీసులు వైకాపా నాయకులు తీవ్రంగా ప్రయత్నించారు. ఇందిరాగాంధీ మైదానానికి అన్ని వైపులా ఉన్న దారులను బారికేడ్లు తాళ్లతో మూసివేసి జనాన్ని లోపలే ఉంచేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ఉదయం 8 గంటల నుంచి సభా ప్రాంగణానికి భారీగా వైకాపా శ్రేణులు జనాన్ని తరలించారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి బస్సుల్లో సభ కోసం జనాన్ని తీసుకువచ్చారు. సో ఇది 12:00 తర్వాత ఖాళీ అయింది అని ఇచ్చారు. అలాగే నరకం చూపించిన ఆర్టీసీ రాష్ట్రవ్యాప్తంగా ప్రయాణికులు పడిగాపులు. వైకాపా సభకు 1630 బస్సులు. ఇదిగోండి విజయవాడ ఎంజీ రోడ్లో నెలకొన్న వాహన రద్దీ, దానివల్ల ట్రాఫిక్ అయిందని ఈనాడులో ఓవరాల్గా బీసీ సదస్సు మీద ఈనాడు స్టైల్లో రాశారు. అది నేను తప్ప ఒప్ప అనేది ఎవరిష్టం వాళ్ళది. ఈనాడు స్టైల్ ఇప్పుడు అక్కడ ఫోటోలతో సహా రాశారు, జనం వెళ్ళిపోతున్నారు. సో ఇక్కడ ఈనాడు స్టైల్ ఏంటి, ఆ బీసీలకు సంబంధించి బీసీ సభలో పెద్దగా ఒరిగింది ఏమీ లేదు అనేటట్టు రాశారు. నిజానికి జగన్మోహన్ రెడ్డి గారు ప్రసంగిస్తున్నప్పుడు అనుకో కాదు, కానీ 12:00 నుంచి అయితే ఖాళీ అయ్యింది. ఎందుకంటే వాళ్ళు 8:00 to 8:30 వచ్చేసారు. 8:30 ఆ టైంకి వచ్చేసారు. అప్పటి నుంచే లైట్గా టిఫిన్లు చేస్తూ వచ్చారు. 12:00 to 1:00 అయ్యేసరికి ఆకలి వేస్తాయి కదా, ఇంకా అలా అలా అంతసేపు కూర్చోవాలి అనేసరికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. 12:00 to 12:30 ఆకలి వేస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు 12:00 వచ్చారు. ఆయన 1:30 స్పీచ్ మొదలు పెట్టారు. వీళ్ళు భోజనాలు ఏమో ఎప్పుడు పెడతారో క్లారిటీ లేదు. అందుకే 1:00 నుంచి ఇంకా భోజనాల కోసం వెళ్ళిపోయారు. ఎందుకంటే సీఎం గారు మాట్లాడితే సభ అయిపోద్ది, అప్పుడు ఒకేసారి అందరూ వెళ్తే తోపులాడు జరుగుద్దని నెమ్మదిగా 1:12 నుంచి వెళ్ళడం మొదలుపెట్టారు. సో ఇవి ఆ టైంలో తీసిన ఫోటోలు. సో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నప్పుడు ఇంకా సభ ఎలాగా అయిపోద్ది కాబట్టి, అప్పుడుతో ఇంక వెళ్ళిపోవాలి కాబట్టి, అందరూ ఒకేసారి వెళ్తే ఇంక తోపులాట అవుద్ది కాబట్టి ముందు వెళ్ళారు అని అయితే మనం చెప్పుకోవచ్చు. అందుకే ఆయన మాట్లాడుతుండగా ఖాళీ కుర్చీలు వచ్చాయనొచ్చు. తర్వాత ఆర్టీసీ నరకం అయితే అది వాస్తవమే, అది అన్ని చోట్ల సమస్య ఉంది. చూడండి బస్సులు లేక బోసిపోయిన పార్వతీపురం బస్ స్టాండ్. సారీ, టెక్కలి బస్ స్టాండ్లో బస్సు ఎక్కేందుకు ప్రయత్నాలు, బస్సులు లేక బోసిపోయిన పార్వతీపురం. అలాగే కుటుంబ సభ్యులతో పాటు విశాఖపట్నం ద్వారకా బస్ స్టాండ్ నుంచి సాయిరెడ్డి సర్వం తానై ప్రసంగించిన బొత్స బోస్ వంటి బీసీ నేతలు, పార్టీ ప్రభుత్వంలో ఆ 6 హవా. ఏమండి జరిగిందేమో బీసీల మీటింగు, ఒక స్ట్రాంగ్ బీసీ లీడర్ అయిన బొత్స సత్యనారాయణ గారు మాట్లాడకపోవడం, అందులోకి మొదటి నుంచి పార్టీకి ఉన్న బోస్ సుభాష్ చంద్రబోస్ గారు లాంటి వాళ్ళు మాట్లాడకపోవడం కొంచెం ఇబ్బందికరమే. ఒక ఆయన సీనియర్ మంత్రి, ఒక ఆయన రాజ్యసభ సభ్యుడు, మాజీ మంత్రి. తర్వాత అన్నీ కూడా పొగడ్తలు ఎక్కువ. సంక్షేమ పథకాల ప్రధాత జగన్ మంత్రి గారు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ గారు, అభినవ పూలే జగన్ కారుమూరు నాగేశ్వరరావు గారు, బీసీల పాలిట జగన్ వేగుచుక్క విడుదల రజనీ గారు. ప్రతి బీసీ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని బలపరచాలి. బూడి ముత్యాల నాయుడు గారు, బీసీలంతా జగన్కు మద్దతుగా నిలవాలి. ఉషశ్రీ చరణ్ గారు, జగన్ అడుగుతున్న ఒక్క ఓటే కదా గుమ్మనూరు జయరాం గారు. యుద్ధానికి బీసీలు సిద్ధం కావాలి. జోగి రమేష్ గారు, ఇస్త్రీ కత్తెర పెట్టెలతో జీవితాలు మారవు. సీదర అప్పలరాజు గారు, అర్చనకు టంగు తెగుద్ది తమ్మినేని సీతారాం గారు, సర్పంచులు పౌడర్ రాసుకొని రావాలి ఆర్ కృష్ణయ్య గారు, జగన్ బీసీల ఆశాజ్యోతి జంగ కృష్ణమూర్తి గారు ఎమ్మెల్సీ. ఇలా బీసీ నాయకులందరూ ఎవరెవరు ఏం మాట్లాడారో ఇచ్చారు. ఇది ఈనాడులో బీసీల మీటింగ్ గురించి ఏం రాశారనేది సాక్షిలో కూడా చూద్దాం. బీసీల మీటింగ్, బీసీలే వెన్నెముక, 3.5 పాలనలో ఇదే అంశాన్ని చాటి చెప్పాం. జయహో బీసీ మహాసభలో వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు సీఎం వైఎస్ జగన్. సో ఓ భాగం విజయవాడలో జరిగిన జయహో బీసీ మహాసభ ప్రాంగణంలో ఓ భాగం హాజరైన వాళ్ళలో ఒక భాగం అన్నమాట ఇది. సో జనం అయితే మాత్రం వచ్చారండి, ఏ మాటగా మాట చెప్పుకోవాలి. వాళ్ళు ఎలా బలవంతంగా తరలించారా, టార్గెట్లు ఇచ్చి తీసుకొచ్చారా, పవర్ పాలిటిక్స్ చేశారా, అధికారంతో వచ్చారా, అభిమానంతో వచ్చారా అనేది వచ్చిన వాళ్ళందరికీ తెలుసు. అక్కడికి వెళ్ళిన వాళ్ళల్లో ఈ మీటింగ్ చూస్తున్న అందరికీ తెలుసు వాళ్ళు బలవంతంగా వెళ్ళారా, అధికారంతో వెళ్ళారా, అభిమానంతో వెళ్ళారా, జగన్మోహన్ రెడ్డి గారి కోసం వెళ్ళారా, ఎలా వెళ్ళారనేది. కానీ జనం బాగా వచ్చారు, భారీగా వచ్చారు. 3.5 పాలనలో ఇదే అంశాన్ని చాటి చెప్పాం. బీసీ డిక్లరేషన్లో ఇచ్చిన హామీల కంటే అధికంగా అమలు చేశాం. ఆర్థిక, రాజకీయ, సామాజిక, మహిళ, విద్య, సాధికార సాధించే దిశగా అడుగులు వేశాం. డిబిటీ, నాన్ డిబిటీ ద్వారా బీసీలకు 1.63 లక్షల కోట్ల లబ్ధి చేకూర్చాం. కేవలం డిబిటీ రూపంలోనే నేరుగా బీసీల ఖాతాల్లో 86,000 కోట్లు. మంత్రివర్గం నుంచి నామినేటెడ్ పదవుల వరకు సింహభాగం బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకే.
వివిధ పదవులు ఎన్నిక ఇక్కడికి వచ్చిన 85,000 మందే రాజకీయ సాధికారతకు నిదర్శనం. ఇలా మొత్తానికి బీసీ మీటింగ్కి సంబంధించి ఇచ్చారు. ఇది సాక్షిలో మొత్తం 3 పేజీల్లో ఈ బీసీ మీటింగ్కి సంబంధించి ఆ వార్తల్ని హైలైట్ చేస్తూ వచ్చారు. ఇది పెత్తందారులకు పేదలకు మధ్య యుద్ధమని చెప్పారు. అవన్నీ కూడా ఇచ్చారన్నమాట. ఇవన్నీ ఇది సాక్షిలో ఆ బీసీ సదస్సు వార్త మీద ప్రజెంటేషన్. మొత్తం 3 పేజీలని ఫుల్గా నింపేశారు. ఏంటి కార్లు కూడా వచ్చాయండి బీసీల మీటింగ్కి? కాదు కాదు, యాడ్. సో ఓవరాల్గా సాక్షిలో ఇలా ప్రజెంట్ చేశారు. ఆంధ్రజ్యోతిలో ఏముందో కూడా చూద్దాం ఒకసారి. ఆంధ్రజ్యోతిలో జయహో బీసీ భయహో వైసీపీ అంట ఒక ఇంట్రెస్టింగ్ మసాలా హెడ్డింగ్ ఒకటి పెట్టారు, చూడొచ్చు మీరు. జయహో బీసీ భయహో వైసీపీ, సభసాక్షిగా వైసీపీకి జై కొట్టని బీసీలు. అలాగే ఖాళీ కుర్చీలు ఒకటి. ఆంధ్రజ్యోతిలో కూడా సేమ్, సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ప్రసంగిస్తుండగా ఖాళీ అయిపోయిన కుర్చీలు వెనక లైన్లో నిల్చొని ఎన్ని తిప్పలో పాపం. చంద్రబాబు గారు ప్రభుత్వం ఉన్నప్పుడు సాక్షికి తిప్పలో వెనక నిల్చొని ఖాళీ కుర్చీలు ఫోటోలు తీయాలి, ఎందుకంటే ఖాళీ కుర్చీలు వెనకే ఉంటాయి. సీఎం జగన్గా ఉన్నప్పుడు ఆంధ్రజ్యోతి ఈనాడు వాళ్ళకి తిప్పలు, ఖాళీ కుర్చీలు తీయాలి, ఖాళీ కుర్చీలు వెనకే ఉంటాయి కాబట్టి, లేదా పైనుంచి తీయాలి. ఈనాడు వాళ్ళు అయితే పైకి ఎక్కేస్తారు. ఈనాడులో ఫోటోగ్రాఫర్లు ఏం చేస్తారంటే ఏదైనా ఇలాంటి పెద్ద మీటింగులు జరుగుతున్నప్పుడు ఏదో ఒక పైన టాప్ వెన్యూ చూసుకుంటారు, అక్కడ నుంచి తీస్తూ ఉంటారు అన్నీ దొరుకుతాయని. అనుకున్న దానిలో సగం కూడా రాని జనం జగన్ ప్రసంగానికి కనిపించని స్పందన. సీఎం స్పీచ్ మొదలు కాగానే బయటికి గుంపులు గుంపులుగా గేట్ల వైపు తాళ్ళు బారికేడ్లు పెట్టి ఆపిన పోలీసులు. అయినా ఆకుండా రోడ్డెక్కిన జనం సభను ఖాళీ చేసి భోజనశాల వద్ద కిక్కిరిసి సీఎం వెళ్లేదాకా వడ్డను మొదలుపెట్టని పోయినాం. ఆంక్షలతో సాధారణ ప్రజలకు అష్టకష్టాలు, యుద్ధానికి సిద్ధమవ్వండి జగన్ పిలుపు. సో ఇది ఓవరాల్గా బీసీల మీటింగ్ మీద ఆంధ్రజ్యోతి స్టైల్లో ఆంధ్రజ్యోతి రాసింది. 100 కొద్దీ బస్సులు వేసి విందులు పేరిట ఊరించి బోనస్గా మందు కూడా ఇచ్చి ఎండ తగలకుండా టెంట్లు వేసి చక్కటి కుర్చీల్లో కూర్చోబెట్టినా ఏమాత్రం ఫలితం దక్కలేదు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రసంగాన్ని బీసీలు ఏమాత్రం పట్టించుకోలేదు. ఇక్కడున్న 80,000 మంది అని జగన్ గొప్పగా చెబుతుండగానే ముందున్న గ్యాలరీలు మినహా వెనుక వైపు కుర్చీలన్నీ దాదాపుగా ఖాళీ అయిపోయాయి. వెరసి బీసీలకు ఎంతో చేశామని చెప్పుకొని వారు ఓట్లకు గాలం వేసేందుకు వైసీపీ పెద్దలు ఏర్పాటు చేసిన జయహో బీసీ సభ విఫలమైంది. ఆశించిన వారిలో సగం మంది కూడా రాకపోవడం ఒక ఎత్తు అయితే, వచ్చిన వారిలో 3 వంతులకు పైగా జగన్ ప్రసంగిస్తుండగా కుర్చీల్లోంచి లేచిపోవడం మరో ఎత్తు అని ఆంధ్రజ్యోతిలో వాళ్ళ స్టైల్లో ఒక వార్త రాశారు. సో ఓవరాల్గా బీసీలకు సభ సంబంధించి 3 పత్రికల్లో వచ్చిన కవరేజీ ఇది. ఇతర వార్తలు చూద్దాం ఇప్పుడు. మనం నేనేం చెప్పాను మన రివ్యూ ఏంటి ఈ బీసీల మీటింగ్ మీద అనేది నేను నిన్నే అంటే అడగొచ్చు, మీ సొంత అభిప్రాయాలు చెప్పండి మీరేంటి అని. సో నేను నిన్నే చేశాను బీసీల మీటింగ్ మీద మన ఛానల్లో మన అభిప్రాయాలు ఏంటి అనేది. ఇదిగోండి, అంత జనం నన్నేమీ అడగొద్దు, అంత జనం ఎలా వచ్చారు నన్నేమీ అడగొద్దు అని, బీసీ సబ్ సక్సెస్ ఆర్ ఫెయిల్ అని, బీసీలకు ఉత్తుత్తు వరాలని ఈ 3 వీడియోలు నిన్న చేశాము, చూడొచ్చు. ఓకే, ఇక బీసీ సభ కాకుండా ఇతర వార్తలు చూసుకుంటే, పట్టు విడుపులతోనే పరిష్కారం, అంతర్రాష్ట్ర వివాదాలపై ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉండాలి, పోలవరం కేసులో ప్రభావిత రాష్ట్రాలకు సుప్రీంకోర్టు హితవు, పనులు ఆపాలన్నా ఒడిశా వినతిని అంగీకరించని కోర్టు, నిర్మాణంపై అభ్యంతరం లేదన్న తెలంగాణ, 2 నెలల్లో సీఎంల సమావేశాన్ని నిర్వహిస్తామన్న కేంద్రం. సో పోలవరానికి సంబంధించి అక్కడ ఒడిశా ఇక్కడ తెలంగాణతో చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి కాబట్టి అక్కడ సుప్రీంకోర్టులో విచారణ దశలో ఉంది అది. తర్వాత ప్రజాప్రతినిధులపై సిబిఐ కేసుల్లో మనమే టాప్, అంతే మరి దేనిలో అయినా మనమే టాప్. ఎంపీలు ఎమ్మెల్యేలపై సిబిఐ కేసుల నమోదులో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే టాప్గా నిలిచింది. 2017-22 మధ్యకాలంలో దేశవ్యాప్తంగా ఎంపీలు ఎమ్మెల్యేలపై 56 కేసులు నమోదు కాగా అందులో 10 కేసులు కేవలం ఆంధ్రప్రదేశ్లోని వారిపైనే నమోదయ్యాయి. ఆ తర్వాత స్థానాల్లో ఉత్తరప్రదేశ్ 6, కేరళ 6గా నిలిచాయి. తెలంగాణలో ప్రజాప్రతినిధులపై ఒక్క కేసు కూడా లేదు. బుధవారం లోక్సభలో లిఖిత పూర్వక ప్రశ్న కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ఈ మేరకు సమాధానం ఇచ్చారు. సో మన ఆంధ్రప్రదేశ్ ఊహించిన ఘనత, మొత్తం దేశవ్యాప్తంగా 56 మంది మీద ప్రజాప్రతినిధులు ఉండే ఓన్లీ ఎంపీలు ఎమ్మెల్యేలు ఓవరాల్గా ఉన్న వాళ్ళలో 56 మంది మీద ఈ సిబిఐ కేసులుంటే అందులో 10 మంది మన రాష్ట్రానికి చెందిన వాళ్ళే ఉన్నారు.
స్మార్ట్గా భారం విమర్శలు వస్తున్నా ఇళ్లకు మీటర్లపై టెండర్లకు సిద్ధం. డిస్కంల ప్రతిపాదనలకు జ్యుడిషియల్ ప్రివ్యూ కమిటీ ఆమోదం. ప్రాజెక్టు అమలుకు కొత్త రుణాల కోసం ప్రయత్నం. ఇది ఇచ్చారు. తర్వాత ఢిల్లీ నగరం ఆప్దే, ఇది ఇది మనం సెపరేట్గా చెప్తాం. యాక్చువల్లీ వీడియో చేశాను కానీ రిలీజ్ చేయలేదు. సెపరేట్గా అక్కడ జరిగిన ఢిల్లీ ఎన్నికలు వివరాలుగా కూడా చెప్తాను. ఇక ఇతర వార్తలకు వెళ్తే ఇక్కడ ఎక్కడ ఉన్నాయి, కొత్త ఎంపీల ఆవేదన అర్థం చేసుకోండి, నగరం ఆప్తే, ఇవన్నీ ఇవి కాదు. ఇస్లాం క్రైస్తవంలో ఒక మారిన దళితులకు ఎస్సీ హోదా ఇవ్వలేం, ఆ మతాల్లో అస్పృశ్యత ప్రబలంగా లేదు, సుప్రీంకోర్టుకు నివేదించిన కేంద్రం. జస్టిస్ రంగనాథ్ మిశ్రా కమిషన్ నివేదికను తాము ఆమోదించలేదని వెల్లడి. ఇది ఒక కీలకమైన సున్నితమైన అంశం. ఇస్లాం క్రైస్తవంలోకి మారిన దళితులకు ఎస్సీ హోదా ఇవ్వలేము, దళితులుగా ఉంటూ మతం మారిన వాళ్ళకి ఎస్సీ హోదా ఇవ్వలేము, వాళ్ళు బీసీలుగానే ఉంటారని కేంద్రం చెప్పింది. చెలో పొంగనూరు అడుగడుగున అడ్డంకులు. రామచంద్ర యాదవ్ ఇంటి చుట్టూ పోలీస్ పహారా. రామచంద్ర యాదవ్ ఇంటి వద్ద పోలీసులు విలేకరులతో మాట్లాడుతున్న రామచంద్ర యాదవ్, మొత్తానికి రామచంద్ర యాదవ్ గారిని హైలైట్ చేస్తూ, అసలు పొంగనూరులో జనసేన పార్టీకి ఒక నాయకుడు ఉన్నాడా, పొంగనూరులో కూడా జనసేన పార్టీకి ఇన్ని ఓట్లు వచ్చాయా గత ఎన్నికల్లో రామచంద్ర యాదవ్ గారి నాయకుడు అనేది ఒక రకంగా హైలైట్ అయింది. రాష్ట్ర వ్యాప్తంగా ఆయనకు ఒక మంచి క్రేజ్ వచ్చింది. ఇది కూడా స్ట్రాటజీయే, ఇది కూడా వ్యూహమే. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంతో విద్యార్థులు బడి మానేసే పరిస్థితి. మాతృభాషలో బోధనను దూరం చేస్తున్నారు. హైకోర్టులో పిటిషనర్ల తరపు న్యాయవాది. కౌంటర్ వేయాలని కేంద్రానికి హైకోర్టు ఆదేశం. అది రాశారు. తర్వాత అబద్ధాలను నిజం చేసేందుకు వైకాపా ప్రభుత్వం నాపై చేసిన ఆరోపణలను రుజువు చేయాలి. తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సవాల్. అబద్ధాలు చెప్పి చెప్పి వైకాపా ప్రభుత్వం వాటిని నిజం చేసే ప్రయత్నం చేస్తోందని తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పేర్కొన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి పరిధిలో నిడమరులో బుధవారం ఇదేం కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. అబద్ధం 10 సార్లు చెప్పి నిజమని భావించే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. స్కిల్ డెవలప్మెంట్లో అడ్డంగా దొరికిపోయారు, దోచేశారని నా పని నాపై మా నాయకుడు చంద్రబాబు నాయుడుపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపణలు చేశారు. వాటిని 24 గంటల్లో నిరూపించాలని అప్పుడే ట్వీట్ పెట్టాను. నాకు గుర్తున్నంత వరకు 7 అంశాలకు సంబంధించి నాపై వైకాపా నాయకులు ఆరోపణలు చేశారు. 3 సంవత్సరాలు 8 నెలలు గడిచినా ఎందుకు వాటిని రుజువు చేయలేకపోయారు? మీ నాయకుల్లాగా నేను పారిపోవడం లేదు, ధైర్యంగా ప్రెస్ మీట్ పెట్టి సవాల్ చేశాను అని చెప్పుకొచ్చారు. తర్వాత తెదేపా నేత వెంకన్న బుద్ధ వెంకన్న గృహ నిర్బంధం అంట. బీసీల మీటింగ్ నిన్న జరుగుతుంటే తెదేపా నేత బుద్ధ వెంకన్న గృహ నిర్బంధం చేశారు. తర్వాత వరి రైతుకు పొగ ధాన్యం సేకరణ లక్ష్యం కుదించిన ప్రభుత్వం. 2020-21తో పోలిస్తే 10 లక్షల టన్నుల కోత. కొనుగోలులోనూ రకరకాల కొర్రీలు. రాష్ట్రంలో ఇప్పటికే తగ్గుతున్న సాగు ఉత్పత్తి. చూడండి ఇక్కడ సంవత్సరాల వారీగా ఇచ్చారు, గత 5 ఏళ్లలో ఎంత ఉత్పత్తి అయింది ఎంత సేకరించారు అని. 2018-19లో 78 లక్షల టన్నులు ఉత్పత్తి జరిగితే 44 లక్షల టన్నులే సేకరించారంట. అటువంటిది 2022-23 వచ్చేసరికి 76 లక్షల టన్నుల ఉత్పత్తి జరిగితే 37 లక్షల టన్నులే ఇదంట. అంటే స్టార్ పెట్టారు, అది ఇంకా జరుగుతుందని అనుకుంటా. జేసీ ప్రభాకర్ రెడ్డి భిక్షాటన అడ్డుకున్న పోలీసులు. తాడిపత్రిలో మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి తలపెట్టిన భిక్షాటన పోలీసులు అడ్డుకున్నారంట. ఓకే, ఇవన్నీ ఈనాడులో వచ్చిన వార్తలు. సాక్షిలో మొత్తం అంతా కూడా బీసీల మీటింగ్ వేసేసరే వేరే వార్తలు ఏమి రాయలేదే. వాలంటీర్ మారినా ఫోన్ నెంబర్ మారదు. ఓకే, సో నో ప్రాబ్లం. వాలంటీర్లు మారినా ఫోన్ నెంబర్ మారదంట, కాబట్టి వాలంటీర్ అండ్ సేవ్ చేసుకొని వాళ్ళతో కాంటాక్ట్లో ఉండొచ్చు. రైతు బజార్ల సిబ్బంది జీతాలు పెంచారంట. 23% పెంచిన ప్రభుత్వం. ఎస్టేట్ ఆఫీసర్లు సూపర్వైజర్లు సెక్యూరిటీ గార్డులకు వర్తింపు, మంచి విషయమే. తర్వాత గుజరాత్ హిమాచల్ ప్రదేశ్ ఈరోజు రిజల్ట్స్ వస్తాయి, మనం సాయంత్రం వీడియో చెప్పుకుందాం. ఢిల్లీపై ఆప్ జెండా అవన్నీ ఇచ్చారు సాక్షిలో. వేరే వార్తలు వెళ్తే అంతా బీసీ మీటింగ్తో నింపేశారు. ఇంకెక్కడైనా ఉన్నాయో వేరే వార్తలు చూద్దాం. ఎడిటోరియల్ పేజీ చూద్దాం సరదాగా. ఆప్ జయకేతనం అది ఇచ్చారు. తర్వాత కళకు ప్రచారానికి మధ్య భావాలను వ్యాప్తి చేయడంలో ప్రజలను ఏంటి సాక్షిలో ఎడిటోరియల్ పేజీలో ఇవి కూడా రాస్తారా? నాకు తెలిసి సాక్షిలో ఎడిటోరియల్ పేజీలో కేవలం చంద్రబాబు గారి మీద, ఈనాడు మీద, రామోజీరావు గారి మీద, రాధాకృష్ణ గారి మీద మాత్రమే వాళ్ళని టార్గెట్ చేస్తూ రాస్తారని అనుకున్నాను.
నేను అప్పుడప్పుడు చూస్తా సాక్షిలో ఎడిటోరియల్స్, చూసిన ప్రతిసారి అవే కనిపిస్తాయి నాకు. భారత్కు అందివచ్చిన అవకాశం, సి రామచంద్రయ్య గారు ఒకటి రాశారు G20 సదస్సు మీద ఆయన ఉద్దేశం. నెక్స్ట్ పేజీకి వెళ్దాం సరదాగా. సాక్షిలు పెళ్ళింట విషాదం, రైల్వే స్టేషన్కు ఆధునిక హంగులు, ఇంద్రకీలా ఇద్దరిపై వైభవంగా కళస జ్యోతి మహోత్సవం, విదేశాలకు వెళ్ళిన మహిళపై సైబర్ పంజా. సరే సాక్షిలో అంతా కూడా చప్పు చప్పు వార్తలు, అంతా కూడా దాంతో నింపేశారు. ఇక ఆంధ్రజ్యోతిలో చూస్తే ఫైనల్గా రంగనాథ్ మిశ్రా కమిషన్ నివేదికను అంగీకరించము, మతం మారిన దళితులకు ఎస్ఐ హోదాపై సుప్రీంకోర్టుకు స్పష్టం చేసిన కేంద్ర ప్రభుత్వం ఈ అంశంపై కొత్త కమిషన్ను నియమించామని వెల్లడి. ఇది ఇందాక చెప్పుకున్నది ఆల్రెడీ, అది ఒక సున్నితమైన అంశము. మతం మారిన దళితులకు మాత్రం ఎస్ఐ హోదా ఉండదు అని సుప్రీంకోర్టులకి కేంద్రం చాలా స్పష్టంగా చెప్పేసింది. తర్వాత ఇంకో వార్త రాశారు ఇంట్రెస్టింగ్గా, రాష్ట్రానికి జగన్ ద్రోహం అంటే ఉండవల్లి అరుణ్ కుమార్ గారు మాట్లాడింది ఆంధ్రజ్యోతిలో హైలైట్ చేశారు. విభజన కేసు మూసేయాలంటారా? సుప్రీంలో ఏపీ న్యాయవాది చెప్పింది జగన్కు తెలియదని అనుకోలేం, పోరాట పటంపై నమ్మకం పోతోంది, ఏపీకి జరిగిన అన్యాయంపై పోరాడాలి, లేకుంటే రాజకీయ జీవితానికి ఫుల్ స్టాపే. ఫిబ్రవరి 22 కోర్టులో తుది విచారణ, ఆ రోజైనా అన్యాయాన్ని వివరించండి, మోదీ షా ఫీల్ అవుతారని అనుకోవద్దు, తెలంగాణ నుంచి 100 కోట్ల ఆస్తులు రావాలి, జగన్ న్యాయం చెయ్యి మహాప్రభో. ఉండవల్లి అరుణ్ కుమార్ గారు రాష్ట్ర విభజన నాటి నుంచి విభజన రాష్ట్రానికి జరిగిన అన్యాయాల మీద సుప్రీంకోర్టులో మన రాష్ట్ర ప్రభుత్వం గట్టిగా పోరాడట్లేదు, ప్రభుత్వం సీరియస్గా తీసుకోవట్లేదు, రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంది, 100 కోట్ల వరకు మనకు రావాల్సి ఉంది అని మన మేధావి గారు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ప్రెస్ మీట్ పెడితే ఆంధ్రజ్యోతిలో దాన్ని హైలైట్ చేశారు. ఆయన సీజనల్గా ఏదో 15 రోజులకు ఒకసారో నెలకు ఒకసారో వచ్చి ఒక అంశం మీద ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ మాయమవుతాడు ఆయన. తర్వాత సాయిరెడ్డికి శృంగభంగం, వైస్ చైర్మన్ ప్యానల్ నుంచి అవుట్, రాజ్యసభ చైర్మన్ ప్రకటనలో కనిపించిన పేరు రఘురామ ఫిర్యాదుల ఫలితం. సో విజయసాయిరెడ్డి గారు వైస్ చైర్మన్ ప్యానల్స్లో లేరు, ఆ ప్యానల్ నుంచి లేరండ. తర్వాత వేడుక దారిలో విషాదం, పెళ్లి ట్రాక్టర్ బాల్తో పడి 6 మృతి, అదొకటి ఇచ్చారు. తర్వాత దూసుకొస్తున్న మాండస్ తుఫాను అదొకటి, ఇవన్నీ కూడా ఇచ్చారు. నోట్ల రద్దు రికార్డులు ఇవ్వండి, కేంద్రం ఆర్బీఐకి సుప్రీం నోటీసు, ముగిసిన విచారణ తీర్పు వాయిదా. నోట్ల రద్దు రికార్డులు ఇవ్వాలంట, నోట్లు రద్దు చేసి ఏం సాధించారు చెప్పండి? అప్పుడు వరకు ఎన్ని నోట్లు అయితే ఉన్నాయో అందులో 99.8% తిరిగి వచ్చేసాయి, బ్యాంకుల్లో డిపాజిట్ అయిపోయినాయి, అప్పుడే మన నోట్ల రద్దు ఫెయిల్ అయినట్టు. సరే ఎనీవే, 3 పత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలు ఇవి. ఇతర కీలకమైన అంశాలను మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోస్లో చూద్దాం. ఇటువంటి కీలకమైన సున్నితమైన విశ్లేషణల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి.